హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. అదే హల్వా పూరి అండి. చిల్డ్రన్స్ డే స్పెషల్ రెసిపీ అండి ఇది. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ అండ్ పూరితో ఎలా చేయాలో రెసిపీని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది కార్తీక మాసం స్పెషల్ కూడా కాబట్టి స్వీట్ అండ్ పూరి ఎలా చేయాలో చూపిస్తాను. అదే హల్వా పూరి అండి. దానికోసం నేను పూరి పిండి ఈ విధంగా తడిపి పెట్టుకున్నాను. హల్వా కోసం అండి 1/2 కప్ రవ్వ, ఇది సుజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు, 1 కప్పు షుగర్, డ్రై ఫ్రూట్స్, పాలు, నెయ్యి ఇవి తీసుకున్నాను. పిండిని తడిపి పెట్టుకొని 1/4 గంట పక్కకు పెట్టుకొని ఆలోపు మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో నెయ్యి వేయాలండి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్, మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేపి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే నెయ్యిలో రవ్వ వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రవ్వను పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చూడండి, రవ్వ అనేది ఇలా వేగిపోయాక ఇందులో షుగర్ వేసుకోవాలి. ఇందులో షుగర్ వేసుకొని కలుపుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. షుగర్ అనేది మేము స్వీట్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. షుగర్ని ఇలా వేసుకొని రవ్వకు వాటర్ వేయాలండి. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చక్కెర కరగటానికి అనేసి 1 గ్లాస్ వాటర్ వేసేసి మిగతావి 2 గ్లాసెస్ పాలు వేస్తున్నాను. 1:3 రేషియోలో తీసుకోవాలి. 2 గ్లాసెస్ పాలు వేస్తున్నాను. చూడండి, మొత్తం 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది చక్కగా ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే ఉండలు గట్టినట్టు అయిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆలోపు మనం ఈ హల్వా అయ్యేలోపు పూరి రెడీ చేసుకుందాం. పూరి కోసం ఇప్పుడు మూకుడులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరి కలిపెట్టుకున్న పిండిని మనకు కావలసిన సైజులో బాల్ లాగా తీసుకొని, నేను ప్రెస్ తోటి చేస్తున్నాను కాబట్టి పూరి ప్రెస్కి 2 వైపులా ఆయిల్ రాసేసి కొంచెం ప్రెజర్ ఇస్తే సరిపోతుంది, మన పూరి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా వేడి ఆయిల్లో పూరి వేయగానే ఎలా పొంగుతుందో. ఇలాంటి టిప్స్ కావాలంటే మన ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పినాను కాబట్టి మీరు ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది ఎలా పిండి కలిపితే పూరి అనేది పొంగుతుందో అనేసి. ఈలోపు ఇక్కడ మన హల్వా అనేది దగ్గర పడుతుంది. అందులో ఇలాచీ వేసానండి. ఇలాచీ వేసేసి మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సో మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన అందరికీ పిల్లలకి ఇష్టమైన పూరి హల్వా రెడీ అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే.